నలభై నుంచి 50 రోజుల లోపు అయితే చాలామంది పై ముడత కింది ముడత విపరీతంగా ఉన్న కంట్రోల్ చేయడానికి అయితే పెగాసస్ అనే మందును పిచికారి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పూతకాయ దశలో ఎక్కువగా ముడత వచ్చే వాటికి ఈ మందు పిచికారి చేయాలన్నా వద్దా అని చాలామంది కూడా వీడియో మళ్ళీ అప్లోడ్ చేయమని అడగడం జరిగింది. అయితే పూతకాయ దశలో ఎక్కువగా గజ్జి ముడత కనుక ఉన్నట్లయితే ఈ సమస్య కోసం అయితే పెగాసస్తో పాటు మ్యాక్స్ అనే మందును కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా పెగాసిస్తో పాటు ట్రైకాంటనల్ కూడా పిచికారి చేయవచ్చు పూతకాయ దశలో. అందరికీ నమస్కారం. వీడియో పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుంది కాబట్టి వీడియో చివరకు చూసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మిరప పంటలో ఎక్కువగా మిరప తోటకు ఎక్కువగా సమస్య ఏంటంటే ఆకుముడత ఎక్కువగా మిరప పంటలో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రతి రైతుకు అధిక నష్టాన్ని కలిగించే విషయం కూడా పై ముడత కింది ముడతను కంట్రోల్ చేయలేకపోవడం అని చెప్పవచ్చు. ఈ పై ముడత కింది ముడత కంట్రోల్ చేయలేకపోవడం వలన వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సకాలంలో పై ముడత కింది ముడతను కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన నల్లి తామర పురుగులను కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే ఆకుముడత కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆ సమస్య కంట్రోల్ కోసం ఈ రైతు పిచ్చిగా చేసిన మందును మీరు కూడా పిచ్చిగా చేసినట్లయితే మీ మిరప పంటలో ఇటువంటి సమస్య ఉన్నా కంట్రోల్ అవుతుంది. ఈ మందునేమో వచ్చేసి ఫెగాసస్. దీంట్లో ఉండే టెక్నికల్ ఏంటంటే డయఫెన్తు ఈరాన్ 50% డబ్ల్యూపి రూపంలో ఉంటుంది. సింజెండా కంపెనీ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది కాబట్టి మిరప పంటలో పై ముడత కింది ముడతను కంట్రోల్ చేయడానికి అయితే ఈ మందు పనిచేస్తుంది. అదేవిధంగా మిరప పంటలో ఏ దశలో అయినా సరే ఈ మందును పిచికారి చేసుకోవచ్చు. 40 రోజులు 30 రోజుల్లో కాకుండా సమస్య అధికంగా ఉన్నప్పుడు అయితే ఈ మందును పిచికారి చేసుకోవచ్చు. పెగాసిస్లో ఇప్పుడు పూతకాయ దశలో ఉంది కాబట్టి మ్యాక్స్ కూడా కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైకాంటనల్ కూడా కలిపి పిచికారి చేసుకోవచ్చు. ట్రైకాంటనల్ గురించి అయితే ఒక వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను, ఎందుకంటే వీడియో ఆల్రెడీ తెలిసిన టాపిక్ కాబట్టి షార్ట్ చేసి వీడియో చేయడం జరుగుతుంది, రైతులు గమనించగలరు. నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తి సమాచారం మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను కాబట్టి అధిక ముడత సమస్య ఉన్న వాళ్ళైతే ఈ మందు పిచికారి చేయవచ్చు. అదేవిధంగా మిరపలో అధిక ముడత సమస్య వచ్చేదాకా చూడకండి, ఎందుకంటే ముడత సమస్య సాధారణంగా కంట్రోల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందులు పిచికారి చేయాల్సి వస్తుంది కాబట్టి మొదటి దశలో ఉన్నప్పుడు మాత్రమే కంట్రోల్ చేసుకోండి. అదేవిధంగా ముడత స్టార్టింగ్ అవుతున్నప్పుడు పెగాసిస్ పిచికారి చేసుకోండి. ఎక్కువ ఉన్నా కూడా పెగాసిస్తో పాటు మ్యాక్స్ రెండు కలిపి పిచికారి చేసుకోండి పూతకాయ దశలో. అదేవిధంగా పెగాసిస్ పిచికారి చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ముడత కనుక ఉన్నట్లయితే ఆదామా కంపెనీ తపూజ్ ఇన్సెక్టిసైడ్ కోసం పనిచేస్తుంది, డబుల్ పి రూపంలో ఉంటుంది. అదేవిధంగా జపాన్ కంపెనీ అక్యూ అనే మందు ఈ రెండు కలిపి పిచికారి చేసుకోవడం వలన ఇన్సెక్టిసైడ్ కంట్రోల్ అవుతుంది, పై ముడత కూడా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ట్రైకాంటనల్, అదేవిధంగా కొన్ని మందుల గురించి అయితే ముడత కోసం పనిచేసే మందుల గురించి కూడా వీడియో చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. రైతు చెప్పిన సమాచారంతో పాటు మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో మళ్ళీ చేయడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర ఏ మందు అవైలబుల్గా ఉన్నా ఆ మందు పిచికారి చేయండి, సమస్యను కంట్రోల్ చేయండి ఫ్రెండ్స్.